రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో క్వాలిటీ స్పిన్నర్. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా వ్యవహరించిన ప్లేయర్. దాదాపు 18 నెలలుగా వన్డేల్లో అవకాశమే రాలేదు. చివరిగా గతేడాది సౌత్ ఆఫ్రికా టూర్లో 2 వన్డేలు ఆడాడు. అది కూడా లాంగ్ గ్యాప్ తర్వాత వన్డేల్లో బరిలో దిగాడు. 2017లో వెస్టిండీస్ టూర్లో 50 ఓవర్ల ఫార్మాట్ ఆడాడు. అంటే మళ్లీ 5 ఏళ్లకు సౌత్ ఆఫ్రికా టూర్లోనే వన్డేల్లో బరిలో దిగాడు. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్ లో అశ్విన్ ను సెలెక్టర్లు లైట్ తీసుకుంటున్నారని అంతా అనుకున్నారు. స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లోనూ సీనియర్ ప్లేయర్ ను ఆడించకపోవచ్చని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అశ్విన్ ఇప్పుడు సడన్ గా రేస్ లోకి వచ్చాడు. అభిమానులు కూడా ఊహించని విధంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. అక్షర్ పటేల్ గాయపడటంతోనే అశ్విన్ కు ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ కూడా వరల్డ్ కప్ కోసం రేసులో ఉన్నాడు. కానీ సుందర్ కంటే అశ్విన్ అనుభవానికే సెలెక్టర్లు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు సీనియర్ స్పిన్నర్ ను ఎంపిక చేయడంపై దుమారం రేగుతోంది. అసలు సెలెక్టర్లకు ప్రణాళికే లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 7.5 వన్డేలు ఆడని ప్లేయర్ ను ఆసిస్ తో సిరీస్ కు ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సెలెక్టర్లకు అసలు బుర్ర ఉందా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షర్ పటేల్ కు ఆల్టర్నేట్ గా మరో ప్లేయర్ ను ముందు నుంచే తయారు చేసుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం స్పందించాడు. భారత సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అశ్విన్ గొప్ప స్పిన్నర్ అయినా సెలెక్ట్ చేసిన విధానం సరిగా లేదన్నాడు. వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలనుకుంటే ఎక్కువ సమయం ఇవ్వాల్సిందన్నాడు. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ అయినప్పటికీ వచ్చి రాగానే దుమ్ము రేపుతాడనుకోవడం సరికాదని ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. ఇదే టాపిక్ పై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఆసియా కప్ లో అక్షర్ పటేల్ గాయపడటం వల్లే ఆసిస్ తో సిరీస్ లో అశ్విన్ కు అవకాశం దొరికిందన్నాడు. అక్షర్ త్వరగా జట్టులోకి రావడం కష్టమే అన్నాడు. టీమిండియాలోకి మళ్లీ రావడానికి 3 వారాల సమయమైనా పట్టే అవకాశం ఉందన్నాడు. అందుకే అశ్విన్ కు సెలెక్టర్లు జై కొట్టారని చెప్పుకొచ్చాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి సీనియర్ బౌలర్ 700కు పైగా వికెట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. 113 వన్డేలు ఆడిన అశ్విన్ 151 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఆసిస్తో సిరీస్లో స్టార్ ఆల్రౌండర్ ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.